I am Dr. Lingeshwar, Astrology and Numerology. మనకు దాదాపుగా 180 ఏళ్లకు ఒకసారి వచ్చేటువంటిది బేసిక్గా శని త్రయోదశి, అదేవిధంగా మాస శివరాత్రి ఒకే రోజు వస్తున్నాయి. ఇది అందరం కూడా భక్తి శ్రద్ధలతో నేను చెప్పినటువంటి జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే ఊహించిన విధంగా మార్పులను మీరు సొంతం చేసుకోవచ్చు. ప్రతి మనిషి కూడా జీవితం అనేటువంటి పోరాటంలో అనేక రకాల అవరోధాలతో, అనేక రకాల కష్టాలతో అనుకున్నది సాధించలేక, లేకపోతే సాధించేటువంటి అవకాశం ఉన్నా ఆ పని ఆటంకాలతోనే ముందుకు వెళ్ళిపోతున్నా, లేకపోతే మీకు టాలెంట్ ఉన్నా కూడా ప్రయోజనం లేకుండా సమస్యలతో సతమతమవుతూ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, రిలేషన్షిప్లో ఫెయిల్యూర్స్ కావచ్చు, కుటుంబంలో ఒక చికాకులు కావచ్చు, లేదు మీరు అనుకున్నది ఏది కూడా ప్రతిదీ డిలే అవుతోంది, వర్కౌట్ అవ్వట్లేదు, మనకు కలిసి రావట్లేదు, మన రాత ఇంతేనా అని క్వశ్చన్ చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి కూడా నేను చెప్పినటువంటి కనుక కరెక్ట్గా చేయగలిగితే చాలా చిన్న పరిహార మార్గం, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు కనుక మీరు నేను చెప్పింది చేస్తే తూచా తప్పకుండా పాటించండి. పెద్ద మ్యాటర్ కాదు, చిన్నగా కాస్త పట్టుదలగా శ్రమగా చేయగలిగితే ఒక మంచి భవిష్యత్తును మీరు చూడొచ్చు. శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని మీరు పొందొచ్చు. శని భగవానుడి అనుగ్రహం అనేది ఆటోమేటిక్గా పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందినట్టు అనే విషయం మర్చిపోకండి. ఎందుకంటే శని త్రయోదశి రావడం అనేది అంత సింపుల్ కాదు. అట్ ద సేమ్ టైం ఆ రోజు మాస శివరాత్రి రావడం అనేది ఇంకా మనకు ఒక మంచి యోగాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి మనిషికి కూడా తనకున్నటువంటి భక్తి శ్రద్ధల మీద ఆధారపడి ఉంటుంది, తను చేసేటువంటి పూజా కార్యక్రమం మీద ఆధారపడి ఉంటుంది, తను ఎంచుకున్నటువంటి లక్ష్యం మీద ఆధారపడి ఉంటుంది. అంటే ప్రతి మనిషి కూడా నా లైఫ్ ఇలా ఉండాలి అని కోరుకోవడం తప్పు లేదు, నాకు మాత్రమే ఇలా ఉండాలి అనుకోవడంలో తప్పు ఉంటుంది అన్నమాట. అలా మీ కోరిక న్యాయపూరితమైనదిగా ఉండగలిగితే తప్పకుండా నేను చెప్పినట్టు కనుక ప్రతి రాశి వాళ్ళు, ప్రతి పుట్టిన తారీఖుల వాళ్ళు కనుక కరెక్ట్గా కనుక చేయగలిగితే ఎవరైనా కూడా కావచ్చండి, తప్పకుండా మీకు విత్ ఇన్ డేస్లో మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది. మీ సమస్యకి సొల్యూషన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఏంటి అంటే కనుక ముఖ్యంగా ఆ రోజు శనివారం రోజు శని త్రయోదశి మాస శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుణ్ణి మనం అనుగ్రహించుకోవాలి. ముఖ్యంగా ముందుగా పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మనకు రావాలి అంటే ఖచ్చితంగా పరమేశ్వరుడికి అభిషేకాలు ఖచ్చితంగా చేయాలి. ఏదైనా దేవాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయగలిగితే మీ శక్తి మేరకు ఒక పాదాభిషేకం చేయండి, లేదా ఒక వాటర్లో కలిపి నువ్వులతో అభిషేకం చేయండి, లేదా మీకు ఏదైనా ఒక మూడు రకాల పువ్వులు తీసుకెళ్ళి వాటర్లో కలిపి అభిషేకం చేయండి. మనస వాచ కర్మేన ఒక పట్టుదలతో కనుక శుద్ధిగా కనుక చేయగలిగితే పరమేశ్వరుడికి కృప ఈజీగా పొందొచ్చు. ఎందుకంటే పరమేశ్వరుడు బోలాశంకరుడు. ఒక వ్యక్తికి నిజంగా నమ్మకంగా కనుక చేయగలిగితే ఈశ్వరుడు ఈజీగా మనల్ని అనుగ్రహిస్తాడని దాని యొక్క అర్థం. అది ఖచ్చితంగా చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీకు కుదరట్లేదు అంటే కనుక మీరు ఇంట్లోనే కూడా శివలింగం ఫోటో ఉన్నా, లేదా శివలింగం ఉన్నా, లేదా ఈశ్వరుడి ఫోటో ఉన్నా కూడా ఆ యొక్క ఫోటో ప్రతిమ ముందు కావచ్చు, లేదా ఒక శివలింగాన్ని చిన్నదిగా అమ్ముతారు, స్ఫటికలింగం కూడా అమ్ముతారండి, దాని కావాలంటే తెచ్చుకొని కూడా ఒక ప్లేట్లో పెట్టి ఆ ముందు ప్లేట్లో పెట్టే ముందు విభూదిని బాగా దట్టంగా ఆ ప్లేట్ చుట్టూ మొత్తం ప్లేట్ అయ్యే కంప్లీట్ అయిన వరకు పూసే విభూదిని పోసి దాని మీద స్ఫటికలింగాన్ని పెట్టి దాని మీద కనుక మీరు నువ్వులతో వాటర్లో కలిపి నువ్వులు, అదేవిధంగా చక్కెర, అదే కొద్దిపాటి పసుపు కూడా కలిపి గనక మీరు అభిషేకం చేయగలిగితే చేసేటప్పుడు తప్పనిసరిగా ఓం నమ శివాయ, ఓం యనమ శివ, చూడండి ఇంకోసారి వినండి, ఓం నమ శివాయ, ఓం యనమ శివ, యనమ శివ మర్చిపోకండి. ఇది కరెక్ట్గా ఒక 9 పర్యాయాల పాటు చెప్పి మీరు అభిషేకం చేయగలిగితే మీకు అద్భుతమైనటువంటి మార్పులు ఉంటాయి. ఊహించిన విధంగా ఒక మీరు కోరుకునే కోరిక, ప్రతి కోరిక కూడా అది న్యాయం అయితే తప్పనిసరిగా మంచి మార్పులు మీరు పొందొచ్చు. శనిదోషం ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లగ్నంలో శని ఉన్న వాళ్ళు కావచ్చు, సప్తమ స్థానంలో శనుండి పెళ్లి కాకుండా, సంతానం లేకుండా, భార్యాభర్తల వియోగము, కోర్టులు కేసులు, నిందలు కేసులు ఇలాంటి వాళ్ళకి కావచ్చు, లేదా డబ్బులు ఎవరికైనా ఇస్తే తిరిగి రాకుండా, అంటే శని 2లో ఉన్నా 12లో ఉన్నా ఆ యొక్క మీ యొక్క లగ్నాన్ని బట్టి అలా ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా డబ్బులు ఇస్తే తిరిగి రాదు, తీసుకుంటే తిరిగి ఇవ్వలేదు. అదేవిధంగా శని యొక్క దృష్టి 3, 7, 9, 10, 11 స్థానాల మీద కూడా వీక్షణ ఉంటుంది అన్నమాట. అలాంటి వీక్షణలో కనుక మీకు లాభస్థానం ఉన్నా, భాగ్యస్థానం ఉన్నా, మీరు చేసే వృత్తిలో, మీరు చేసే వ్యాపారంలో ఆటంకాలు ఖచ్చితంగా ఎదురవుతూ ఉంటాయి. దానివల్ల మీరు చాలా మనసుకు నొప్పించుకుంటూ, మనసు బాధపడుతూ ఉంటారనమాట. దాని నుంచి కూడా మీరు రిలీఫ్ పొందొచ్చు నేను చెప్పినటువంటి యొక్క అభిషేకం చేయగలిగితే. అంతేకాదండి, మనకు చాలామందికి
వాళ్ళ యొక్క పూర్వీకుల యొక్క దోషం కూడా ఉంటుంది, అంటే పితృదోషం కావచ్చు, దాని మాంది దోషం కూడా చెప్తారు. అలాంటి దోషాలకు కూడా ఈ యొక్క చిన్న అభిషేకం అనేది చాలా స్పీడ్గా మార్పులు ఇస్తాయి. కానీ అభిషేకం చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్గా మీ ఇంట్లోనే ఈశాన్యం మూల రెండు మట్టి ప్రమిదల్లో 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం పెట్టండి. దీపం పెట్టడం మర్చిపోకండి. కానీ ఈ తంతంతా కూడా మ్యాక్సిమం సాయంత్రం 4:53 నుంచి 5:53 అంటే దాదాపుగా 1 అవర్ కరెక్ట్గా 60 నిమిషాలు మీరు చేయగలిగితే, ఆ 60 నిమిషాల్లో ఏ టైమైనా పర్లేదండి, మీరు ఈ యొక్క ప్రదర్శన కార్యక్రమం కావచ్చు, అభిషేకం కార్యక్రమం కావచ్చు, లేదా టెంపుల్కి వెళ్తే ప్రదర్శన కార్యక్రమాలు ఆల్రెడీ చెప్తారు వాళ్ళు, దాని ప్రకారం కూడా మీరు చేయొచ్చు. 100% అండి, మీకు మార్పులు అద్భుతంగా ఉంటాయి. ముఖ్యంగా ఎక్కువగా అంటే నేను చెప్పేటువంటి ఈ యొక్క 6 రాసుల వాళ్ళు మాత్రం తప్పకుండా చేయండి. మిగతా 6 రాసుల వాళ్ళు కనీసం శివస్తోత్రాన్ని విన్నా లేదా శివాష్టకాన్ని చదువుకున్నా కూడా చాలు, మీరు కుదరలేదు, మీకు టైం లేదు, మీరు ఒక జాబ్ చేస్తూ ఉంటారు, ఒక ఇంపార్టెంట్ జాబ్ మీరు రావడానికి 7 అవుతుంది, లేదా ఒక బిజినెస్ చేస్తుంటారు, హడావిడిగా ఉంటారు, లక్షల్లో డీలింగ్ ఉంటుంది, ఆ టైంలో నేను వచ్చి పూజ చేసుకుంటా అంటే అనడానికి అవకాశం ఉండదు, అటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళందరికీ కూడా జస్ట్ శివాష్టకం ఒకసారి చదువుకోండి, లేదా మనసులో అనుకోండి, లేదా మొబైల్లో ఆన్ చేసుకుని జస్ట్ స్పీకర్ ఫోన్లో పెట్టుకుని వినండి. విన్నా కూడా చాలండి, చాలా మంచి రిలీఫ్ కనిపిస్తుంది, ఒక మంచి మార్పును చూస్తారు. భగవంతుని నమ్మిన వాళ్ళు ఎవ్వరు చెడిపోయిన వాళ్ళు లేరండి, ప్రపంచంలో ఎవ్వరు కూడా చెడిపోయిన వాళ్ళు లేరు, మంచి పొందిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అది ఒకరోజు కావచ్చు, 10 రోజులు కావచ్చు, నెల కావచ్చు, నెలలో కావచ్చు, ఖచ్చితంగా మార్పులు అయితే ఖచ్చితంగా మీరు పొందొచ్చు. అంతేకాదు, ముఖ్యంగా తప్పకుండా మీరు, నేను ఇంతకుముందు చెప్పాను, ఇక్కడ ఇలా మీరు స్పీకర్లో కూడా వినొచ్చు, లేదా ఈశ్వరుని యొక్క స్తోత్రాన్ని వినొచ్చు, లేకపోతే ఆ యొక్క నామాన్ని జపించడం కూడా చాలని చెప్పాను. కానీ నేను చెప్పేటువంటి ఒక 5 రాసులు వాళ్ళు మాత్రం తప్పకుండా, మీరు ఎంత కోట్లు వ్యాపారం ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి, మీకు ప్రాబ్లం ఉంటే, ఇన్ కేస్ మీరు సమస్యల్లో ఉంటే, మీరు అవన్నీ పక్కన పెట్టి ఖచ్చితంగా ఆ ఒక్కరోజు మాత్రం ఆ 1 గంట ఈ యొక్క పూజా కార్యక్రమానికి కేటాయించండి. అది ఎవరెవరు కేటాయించాలి అంటే కనుక మేషరాశి వాళ్ళు, అదేవిధంగా కర్కాటక రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు, సింహరాశిలో పుట్టినటువంటి వ్యక్తులు, తులారాశిలో పుట్టిన వ్యక్తులు, మకర రాశిలో పుట్టిన వ్యక్తులు మస్టర్ షుడ్గా చేయాలండి. ఈ 5 రాసుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. మిస్ అయితే మాత్రం మీకు దీని పర్యవసానం పెద్దగా ప్రాబ్లమే ఉండదండి, కాకపోతే ఒక మంచి అవకాశాన్ని మీరు కోల్పోయిన వాళ్ళు అవుతారు. దాదాపుగా 180 సంవత్సరాల పైచిలుకు పడుతుంది మాస శివరాత్రి త్రయోదశి రెండు ఒకేసారిగా రావడం అనేది. అంతేకాదు, ఈ టైమింగ్ అనేది కూడా 100 సంవత్సరాల క్రితం మాత్రమే వస్తుంది, ఆ కరెక్ట్ టైమింగ్ అనమాట. ఆ 4:53 నుంచి 5:53 వరకు ఒక దాన్ని ఏమంటారంటే కనుక శనిపర్వం అంటారు. సో ఆ యొక్క శని పర్వంలో కనుక మనం చేయగలిగితే చాలా మెండోయిన ఫలితాలు మీరు ఖచ్చితంగా మీరు లీడ్ చేయొచ్చు. దీంతోపాటుగా నేను చెప్తుంటాను కదా, మీకు కేవలం మీరు సమస్యలు అంటే కేవలం పూజా కార్యక్రమం మాత్రమే కాకుండా మీ యొక్క జన్మ జాతకానికి సంబంధించి కూడా, మీకు ఏ దశ జరుగుతుంది, ఆ దశానాథుడు ఏ ప్లేస్లో ఉన్నాడు, ఏ టెంపుల్కి వెళ్తే మంచిది, ఏ పూజ చేస్తే బాగుంటుంది, అట్ ద సేమ్ టైం మీ డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉంది, మీ డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకుని మీ నేమ్ లో ఏ నెంబర్ ఉంది, మీ నేమ్ ఎలా సంతకం చేయాలి, మీ నేమ్ లో ఉన్న అక్షరాలు ఏంటి, అక్షరాల యొక్క సంఖ్యా బలం ఏంటి, మీ సంతకం చేసే విధానం ఎలా ఉండాలి, మీరు ఏ వాస్తులో ఉండాలి, ఏ రత్నధారణ చేస్తే యోగించే అవకాశం ఉంటుంది, ఇవి బి ప్రాక్టికల్ గా కనుక మీరు తెలుసుకుని ముందుకు వెళ్తే లైఫ్లో గోల్డ్ టైం పెద్ద మ్యాటరే కాదు, తప్పకుండా ఒక మంచి అద్భుతమైనటువంటి జీవితాన్ని మీరు 100% చూడొచ్చు, అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎలాంటి సమస్య ఏదైనా మీకు ఉన్నట్లయితే పర్సనల్గా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా నేను మీకు అడ్వైజ్ ఇస్తాను. నేను చెప్పేది ఒకటే, ఒక మనిషి సమస్యల్లో ఉన్నాడు అంటే జన్మ జాతకంలో ప్రాబ్లం ఉండాలి, పుట్టుకలో ప్రాబ్లం ఉండాలి. పుట్టుక అంటే డేట్ ఆఫ్ బర్త్ అనమాట, డేట్ ఆఫ్ బర్త్లో ప్రాబ్లం. కానీ డేట్ ఆఫ్ బర్త్ భగవంతుడు ఇచ్చేశాడు, కానీ డేట్ ఆఫ్ బర్త్ నడిపించే శక్తి ఆ వ్యక్తి పెట్టుకున్న పేరు మీద, పేరున్న సంఖ్యాబలం మీద ఆధారపడదు. పేరే కదా సింపుల్ గా తీసుకోవద్దండి, భగవంతుడు కూడా పేరుతోనే పరిచయం కాదు ప్రపంచానికి. అంటే ఒక మనిషి రూపం ఎత్తితే పేరు బలం ఖచ్చితంగా ఉండి తీరాలి. అందుకనే 100,000 సంవత్సరాల చరిత్రను జ్యోతిష్యం కూడా జాతకాలకు దొరకపోతే పేరు మార్చి పెళ్లి చేయండి అని చెప్తుంది. అంటే అర్థమేంటి, జాతకాన్ని మార్చే శక్తి పేరుకు ఉంటుంది. మీ పేరు ఒక శిఖరంగా భావించండి, మీ పేరుకు ఒక వైబ్రేషన్ ఉంటుంది, మీ పేరుకు ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, అదేవిధంగా నెగిటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉంటే కష్టాల పాలవుతూ ఉంటారు, పాజిటివ్ ఎనర్జీ ఉంటే సక్సెస్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అది ఎలా ఉండాలి, ఎలా చేయాలనే దానికే ప్రొనాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ అనే ఒక 3 సబ్జెక్టులు ఉంటాయండి. ఇందులో పేరుని లెక్కించే విధానంలో చాలా మందికి కామెంట్స్ కూడా చేస్తుంటారు. చాల్గియన్ పద్ధతి పైథాగరస్ మాత్రమే కాదండి, ZTIN ప్రొనాలజీ సిస్టమ్ ఇది చాలా మస్ట్ అండ్ షుడ్ అండి.
దీంట్లో కూడా మనం నేమ్ సరి చేసుకుంటేనే కరెక్ట్ పర్సనల్గా మనం ముందుకెళ్ళిపోవచ్చు. మనకి ఏ పనిని కూడా కావచ్చు నిరాటంకంగా సాగే అవకాశం ఉంటుంది, సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాదు వాస్తు ప్రకారం కూడా, అంటే డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఏ డైరెక్షన్లో ఉండాలి, ఏ వాస్తులో ఉండాలి, ఇవి కూడా తెలుసుకోవాలి. సో దీని మీద మునుముందు మరిన్ని వీడియోస్ మీకు తెలియజేస్తాను. సో ఇంతసేపు వీక్షణ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. మీరు మాత్రం చూసి వదిలేయకండి, 10 మందికి చెప్పండి ఈ యొక్క వీడియో చూస్తే, దానివల్ల పుణ్యం ఇండైరెక్ట్గా మీరు కూడా పొందుతారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.